వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఈ యొక్క మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఉద్యోగం అయినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మీరు కరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవడం వస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే ఎలాంటి ఫీజ్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ కూడా ఉండకపోవచ్చు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ అనేది ఉంటుంది కేవలం పదవ తరగతి అర్హత ఉన్న వాళ్ళతో జాబులు ఉన్నాయి డిగ్రీ అర్హతతో ఉన్న వాళ్ళకి జాబులు ఉన్నాయి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేవి ఈ ఉద్యోగాలకైతే అవసరం లేదు ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగైతే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను వీడియో రూపకంలో మీ ముందుకు తీసుకొస్తాను ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ సారీ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో మనకు ఈ ఉద్యోగాలు కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి రావడం జరిగింది సో మనకి ఇది కృషి విజ్ఞాన్ కేంద్రం అనేది ఐకార్కి సంబంధించిన అనుబంధ సంస్థ సో ఇందులో ఈ ఉద్యోగాలని మనకు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నప్పటికి కూడా పర్మినెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి శాలరీస్ అనేవి మనకు కాంట్రాక్ట్ బేసిస్లో కాకుండా ఏవైతే లెవెల్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్లో భాగంగానే ఇస్తారు గ్రేడ్ పేస్ ఉంటాయి అంటే మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ లాగానే పరిగణించబడతారు సో మనకు ఈ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే కృషి విజ్ఞాన కేంద్రం మెదక్ టూలో తునికిలో మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాల్లో మనకు దాదాపుగా ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సాయిల్ సైన్స్ వచ్చేసి బ్యాచర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అంటే బీఎస్సీ బీజెడ్సీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే ఎంఎస్సీ సాయిల్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ సబ్జెక్ట్ మాస్టర్స్ స్పెషలిస్ట్ వచ్చేసి కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయితే అడుగుతున్నారు సో వాటితో పాటు మనకు ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలని బ్యాచర్స్ డిగ్రీ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాల ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు నలభై వేల వరకు శాలరీ అని ఇస్తారు పే లెవెల్ టూలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది సో మనకు పే లెవెల్ సిక్స్ వరకు వచ్చేసి మనకు గ్రేడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఎస్ఎస్ఎస్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి పదవ తరగతి లేదా ఐటీఐ ఐటీ అయితే మ్యాండేటరీ కాదు పదవ తరగతి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు అప్లికేన్ చేసుకోవడానికి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ డీటెయిల్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఫోటోస్ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి వీటితో పాటు మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి దాంతోపాటు ఇక్కడ మీరు ఫోటో అంటించి కూడా క్రాస్లో సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది వీటన్నింటినీ ఒక ఎన్లాప్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మెన్షన్ చేసేసి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ రామనాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన్ కేంద్ర తునికి కౌడిపల్లి మెదక్ ఫైవ్ జీరో టూ త్రీ వన్ సిక్స్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి రూపాయి ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇక డీడి కూడా తీయాల్సిన పని లేదు సో వీటన్నిటిని మీరు పంపించినట్లయితే మీరు సెల్ఫ్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు టికెట్ అయినా పంపడం జరుగుతుంది సో వారి ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం కండక్ట్ చేయకపోవచ్చు మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింకు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఇస్తాను ఎవరైనా మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్కి సంబంధించి మాత్రమే అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ